పరిగెడుతుంది. అడ్డంకులొస్తే ఎగిరి దూకుతుంది. మరి ఆవు తెల్లటి కమ్మని పాలిస్తుంది. అంతేకాని పరిగెత్తలేదు. కానీ ఓ ఆవు గుర్రానికి పోటీగా వచ్చేసింది. పరిగెత్తుతుంది, గెంతుతుంది. ఈ విడ్డూరం ఎక్కడా అనుకుంటున్నారా? దక్షిణ జర్మనీలో ఉండే రెగీనాకు గుర్రపు స్వారీ అంటే చాలా ఇష్టం. ఎవరైనా గుర్రంపై కూర్చుని వెళ్తూ ఉంటే అలానే చూస్తుండిపోయేది. తన ఆశను ఎలాగైనా తీర్చుకోవాలనుకుంది రెగీనా. అందులో భాగంగా అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళి తనకు గుర్రం కొనివ్వమని అడిగింది. సాధారణంగా రెగీనా తల్లిదండ్రులు ఆవులను పోషించుకుంటూ వాటి ద్వారా వచ్చే పాలను అమ్ముకుంటూ జీవనం సాగిస్తూ ఉంటారు. రెగీనా కోరిక విన్న ఆ అమ్మాయి తల్లిదండ్రులు అందుకు నో చెప్పారు. ఆవుల ద్వారా బతికే మనకు గుర్రాన్ని కొనే స్తోమత లేదని చెప్పారు. ఆ మాట విన్న రెగీనా ఏమాత్రం నిరుత్సాహానికి గురి కాలేదు. ఎలాగైనా గుర్రపు స్వారీ చేయాలనే ఆశ మాత్రం రెగీనాలో ఉంది. అప్పుడు ఆమె వాళ్ల కొట్టంలో ఉండే ఓ ఆవుదూడను తీసుకుని దానికి లూనా అని పేరు పెట్టింది. నువ్వే నా గుర్రం, నేనే నీ రౌతు అని దాన్ని రోజూ బయటకు తీసుకెళ్లి పరిగెత్తించింది. గుర్రానికి ఎలాంటి ఆహారం పెట్టాలో, ఎలాంటి మెళకువలు నేర్పించాలో నిపుణులను అడిగి తెలుసుకుని ఆవుకు అదే ఆహారం పెట్టింది. అలా రోజు గంటల తరబడి శిక్షణ ఇచ్చింది. రెండేళ్లొచ్చేసరికి ఆ ఆవుకు అన్ని విద్యలు వచ్చేశాయి. వెళ్ళు, ఆగు, దూకు అంటూ రెగీనా ఏం చెబితే లూనా ఆ పని చేయడం నేర్చుకుంది. పరిగెత్తడంలో, ఎత్తులు దూకడంలో గుర్రానికి సరిసాటయింది. గుర్రానికి ఏమాత్రం తీసిపోనట్టుగా ఆవు పరిగెత్తడంతో రెగీనా చిన్ననాటి కోరిక తీరింది. ఆవు గుర్రం విన్యాసాలన్నీ చేస్తూ ఉండడంతో ఇదొక వింతైపోయింది. రెగీనా ఆవు మీద జీను వేసి దానిపై కూర్చుని స్వారీ చేస్తోంది. ఇంకేముంది, చుట్టుపక్కల జనం వచ్చి వింతగా చూడసాగారు.